ఇన్ని అనుభవాల నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వద్దాం మనం. ఎందుకంటే మీరు ఇన్ని అనుభవాలు ఉన్న మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అసలు మీరు అడ్జస్ట్ అవుతారు ఆ పార్టీలో? వెల్, భుజనా మీకు నా బ్యాక్గ్రౌండ్ తెలుసు. నేను లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలు అయితే వచ్చిన ఫస్ట్ మీ తరం అంటే తెలియకపోవచ్చు, కానీ నేను మొదటి నా తరంలో నేను పీడిఎస్యు ప్రెసిడెంట్ వరంగల్కి, మోస్ట్ మిలిటెంట్ డిస్ట్రిక్ట్ అది ఆ రోజులో, తీవ్రవాదుల ప్రభావంతో అట్టుడిగిపోతున్న జమానాలో నేను పీడిఎస్యు ప్రెసిడెంట్. అక్కడ అక్కడి నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్లో అనుకోకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చి నేను సర్వీస్ చేయబోయిన, కానీ నేనే అనుకోలే అసలు ఇట్లా డిపార్ట్మెంట్కి వచ్చి ఈ యూనిఫామ్ కాకి వేసుకుంటాను ఆ కాకి వేసుకుంటాను అనుకున్నాను. ఆ కాకితో అటుపోవాల్సిన వాడిని, అదే అడవులకు పోయినా కానీ వేరే కాకితో పోయినా, అదే అడవులకు పోయిన నేను కానీ వేరే కాకితో అఫీషియల్ కాకితో పోయిన నేను అట్లా అనుకున్నాను. అట్లా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో సహజంగా మమ్మల్ని ఒక స్ఫూర్తినిచ్చింది. 69 ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నాం మేము. యంగ్ 10th క్లాసు ఇంటర్మీడియట్లో అప్పుడు ఎలక్షన్స్లో నిలబడి ఎస్బి గిరి గారు కాంటెస్ట్ చేస్తే ఎంపీగా, ఆయన ప్రచార సభలకు ప్రతి దగ్గర సంగమరెడ్డి సత్యనారాయణ మన పృథ్వీవాళ్ళ నాన్న, ఆయన నేను ఒకే జీబులా, ప్రతి దగ్గర ఆయన మాట్లాడాలా నేను మాట్లాడాలి, ఫస్ట్ నేను తర్వాత ఆయన, ఇద్దరు మాట వెళ్ళిపోదు అంటే ఆయన ఉన్న షెడ్యూల్ ప్రకారం. అట్లా అప్పట్లోనే ఎందుకు తెలంగాణ రావాలంటే స్పీచ్లు ఇచ్చి ఆ ఇన్స్పిరేషన్తో ఈయన మళ్ళీ తెలంగాణ మూవ్మెంట్ మొదలుపెట్టినా అంటే నేను 2003లో ఉద్యమానికి 10 ఏళ్ల ముందు సర్వీస్ రాజీనామా చేసి ఈఎఫ్ఓ స్థాయి వెళ్ళుకుని వచ్చిన. ఎందుకు చెప్తున్నా అంటే ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన మాకు ఉద్యమం అనేది నేపథ్యం, తెలంగాణ రావాలి వచ్చింది. దానికోసమే కమిటెడ్గా కేసీఆర్తో పనిచేసినాం, ఆ తర్వాత ఆయనతో విభేదించినాం, అంతా కొట్లాడి కూడా తెలంగాణ వచ్చింది కాబట్టి ఒక ఆయన 4-5 ఏళ్ళు 2-3 ఇయర్స్ మాట్లాడలేదు అసలు కేసీఆర్ గురించి. ఎందుకంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఏమైనా మనం అనుకున్న నిధులు నీళ్లు నియామకాల విషయంలో న్యాయం చేస్తాడు కావచ్చు, ఒక సామాజిక తెలంగాణ తెస్తాడు కావచ్చు అనుకున్నాం, అనుకుని ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేస్తే జరగలేదు కాబట్టి మళ్ళీ మా వాయిస్ వినిపించడం మొదలుపెట్టినాం. అందువల్ల నేనున్నా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుండి ఆ లైన్ ఆఫ్ థింకింగ్ ఉంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ అనేది మాకు ఇంపార్టెంట్ కాదంటారు. నేను మా ఐడియాలో అది లేదు, తెలంగాణ ఓవరాల్ వెల్ఫేర్ ఉందా లేదా తనే అనే చూస్తారు. కానీ చాలామంది నేను మళ్ళీ కాంగ్రెస్ ఫీల్డ్లోకి వస్తాను నేను 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పాలన గురించి తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడలేదు. బహుశా నా పరిశీలన నిజమో కాదు మీరు సరిచేయాలి నన్ను, 90ల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న మా లాంటి వాళ్ళు, అంతకన్నా 60ల నుంచి ఉన్న మీలాంటి వాళ్ళు చాలామంది కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకు ఉండని 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూద్దాం తర్వాత అనే ధోరణి ఉన్నదా, లేకపోతే బయట ప్రచారం అయితే కేసీఆర్కు భయపడి ప్రశ్నించలేదా? ఫ్యాక్ట్ మాట్లాడుకుని చెప్పండి. కేసీఆర్కి భయపడేది కాదు, ఇప్పుడు ఎంతకాలం కొట్లాడతావు, ఇప్పుడు విపరీతమైన ఉద్యమం. దాదాపు మొదటి మీరు తెలవని తరంలో మా కళ్ళెదురు ఇంకా పోలీస్ కాల్పుల్లో 369 మంది చచ్చిపోయారు మా కలీగ్స్, వరంగల్ కానీ హైదరాబాద్ కానీ పోలీస్ కాల్పుల్లో పోలీసులకు ఎదురు నిలబడి ఛాతీ ఒడి చనిపోయినటువంటి సందర్భం. మళ్ళీ ఉద్యమంలో ఒక్క రక్తపు చుక్క చింతకుండా నేను లాబీయింగ్తోనే తెలంగాణ తెస్తా అన్నటువంటి కేసీఆర్ అది సాధ్యపడక ఆయన కళ్ళెదురుగా దాదాపు 1200 మంది చచ్చిపోయారు కదా. ఈసారి ఆత్మహత్యలు, అది పోలీస్ కాల్పుల్లో చూడడం వేరు, ఆత్మహత్యలు జరిపించాడు. ఇది అట్లాంటి సందర్భంలో మన తెలంగాణ వచ్చిన తర్వాత మన సహజంగా కూడా ఆయన మనకు ఆ నిధులు నీ నియామకాలు డెలివరీ చేస్తాం అనుకుంటాం. నాకు ఆయనతో విభేదన బయటకు వచ్చేసిన నేను ఏదైన క్యారెక్టర్ వేరే మనం అనుకున్నది కాదు అని అందరికంటే ముందు గుర్తించడానికి అవకాశం ఉన్న వ్యక్తి కదా, ఆయన బట్టి సంచి పట్టుకుని తిరిగిన నేనే చెప్పిన అరే బేకారుగాడైన జాగ్రత్త అని. 2009లో ఎవ్వరు కూడా కేసీఆర్ని తిట్టడానికి కూడా ధైర్యం చేయని టైంలో కేసీఆర్ని తిట్టి బయటకు వచ్చిన నేను. 2009 నుంచి ఇప్పటివరకు నేను కాంప్రమైజ్ కాగా మీరు చూడలే, రాజకీయ పార్టీలు పక్క పెట్టండి, తెలంగాణ విషయంలో తెలంగాణ సంక్షేమం గురించి కానీ ఆశయాల గురించి కానీ కాంప్రమైజ్ కాదు. అట్లాంటి కేసీఆర్ మనకు లాభం చేస్తున్నాయి అనుకుంటాం, సహజంగా వచ్చింది కాబట్టి సకల జిల్లా పోరాడంతో వచ్చినా ఆయన కృషితో వచ్చినా ఎందుకు ప్రశ్నించలేదంటే ఊకే కొట్లాడలేవు కదా భయ్, మొన్నటిదాకా కొట్లాడి 1200 మంది చచ్చిపోయినాక తెలంగాణ వచ్చినాక అందరు రిలాక్స్ అవుతారు, అరే కానీ పోయి చూద్దాం రేపు మాపు మన తెలంగాణ అయితే మనకు వచ్చింది అనేటువంటి ఒక నిర్లిప్తత దాదాపుగా ఆయనకు 2వ సారి కూడా అవకాశం ఇచ్చింది. అన్ఫార్చునేట్లీ బంగారు పళ్ళల్లో మీకు తెలంగాణ అప్పచెప్పిన తర్వాత అసలు కేసీఆర్ అనే పేరు మాట్లాడడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండాల్సి ఉండే, ఆయన ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సి ఉండే. ఆయనకెందుకండి పనికిరాని ఇంకో పార్టీలో గెలిచినోడు 63 63 నీకు ఎవడు అడిగింది అసలు నేను ముట్టుకోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి అంటాడు మా ప్రభుత్వానికి ఎవడోడు కులగొట్టేది చూపిస్తూ వాడి పేగులు తీసి మెళ్ళేసుకుంటా నువ్వు కూడా తెలుసు అన్నమాట. కేసు ఈయన కంటే ఎక్కువ నువ్వనొచ్చు, నీకు ఆ రోజు అర్హత, నువ్వు ఉద్యమ లీడర్ కదా గొప్ప నేతవు, అట్లాంటిది నువ్వు పోయి కాంగ్రెస్ మీద పడితే 12 మంది తెచ్చుకుంటే టీడీపీని కథం చేసి ముగ్గురు తెచ్చుకుంటు అనవసరంగా యాంటీ డిఫెక్షన్ బిల్లుకు తూట్లు పొడిచి ఎవడు అధికారంలోకి వస్తే వానికే మేము పెద్దపీట ఇస్తాం నిధులు డెవలప్మెంట్ అంతా ఇస్తాం అనేటువంటి కొత్త అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అనవసరంగా ప్రభుత్వం నిలబెట్టుకునే ప్రక్రియలో 90 మంది జమ చేసుకుంటే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేవరకు 100 మంది అయితే నువ్వే ఎంతగా కావచ్చు 93 కావచ్చు వాటెవరు. సో నేనేమంటున్నానంటే ఆ ప్రక్రియ అది కాకుండా నెంబర్ 1 నువ్వు పెట్టిన రాజకీయ ప్రక్రియ తప్పు,
వేరే పార్టీలకి అవసరమే లేకుండా వాడిని తీసుకొచ్చి పెద్ద పీటే. ఇంకో ప్రక్రియ ఏం తప్పంటే ఉద్యమ ద్రోహులకు పెద్ద పీటేసిన అరే నేను కాడిరగొడతాను, నేనే కాడిరగొడతాను మంత్రి చేస్తే నేనే కదా కూడా అసలు కాడిరగొట్టుని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తే ఉస్మానియా విద్యార్థులు గెదిమి గెదిమి లాటరీలతో మోదినోడు మన కళ్ళెదురుకు మన పిల్లలు కొడుతుంటే చూసినాం కదా ఆయన తీసుకొని ఎమ్మెల్యే చేస్తే అడిగి పోని ఇది పోని ఉద్యమ ద్రోహులు తెలంగాణ వ్యతిరేకులకు వాళ్ళని తీసుకొచ్చి పట్టం కట్టి నువ్వు మంత్రి పదవులు ఇచ్చినావు ఎమ్మెల్యేలు ఇచ్చినావు ఎంపీలు ఇచ్చినావు మనకు ఆశ్చర్యం అనిపించింది. డెఫినెట్గా ఉద్యమకాలు ఆశ్చర్యం. ఇదంతా పక్క పెట్టు, నీ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉంటే ఒక్కొక్కడు సామంతరాజులు లెక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవడిష్టం వచ్చిన వాడు లూటీ తెలంగాణ సమాజంలో లూటీ మన సంపద లూటీ చేసి లక్షల లక్షల అధికారులు మీరు ఆశ్చర్యపోతారు. మొన్న అధికారిని ముట్టుకుంటే ఏసీబీ ఓ అధికారి చిన్న అధికారి దగ్గర 1500 కోట్లు ఉంటాయండి. అంటే ప్రభుత్వం దాన్ని నిద్రపోతుందా? వాడు ఎట్లా సంపాదిస్తాడు పై నుంచి కింది నుంచి సపోర్ట్ లేకపోతే 1500 కోట్లు? మీరు అసలు సిటీలో రాచకొండ లిమిట్స్లో సైబరాబాద్ లిమిట్లో పనిచేసిన ఎస్ఐ సిఐ డిఎస్పీ ననకూడదు, నేను ఒక ఫార్మర్ ఉద్యోగి ఆ ఉద్యోగ సంఘాల నాయకుడిని నేను నేను అనకూడదు నిజానికి. ఒక్కడిని పట్టుకోండి మీరు ఎవడని అసలు కోటీశ్వరుడు గారు ఉన్నాడు ఎవడని మొత్తం ఆ ఏరియాలో మొత్తం కోటీశ్వరులే. ఈ సైబరాబాద్లో ఇంకోటి సిటీ లిమిట్స్లో రాచకొండ లిమిట్స్లో పనిచేసిన ఎస్ఐ సిఐ డిఎస్పీ లోకల్ నేను లా అండ్ ఆర్డర్ వాటికి మామూలు లూప్ లైన్లు పక్క పెట్టాడు వాడికి ఎవడు రూపాయి ఇచ్చాడు కాఫీ కూడా తాగాడు. లూప్ లైన్లు కాకుండా మెయిన్ ప్రైమ్ పోస్టింగ్స్లో ఉన్న అందరి లిస్టు మీరు తీసి మీడియాలో ఉన్నారు కాబట్టి నేనే మిమ్మల్ని అడుగుతున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఎవడన్నా కోటీశ్వరుడు కానోడు ఉంటే మనం పోయి సన్మానం చేద్దాం. అవునా? ఎవరు కాడు చెప్పండి ఇంత కరప్షన్ ఇది ఎవరు కారణం అంటారు మీరు? అధికారులు నువ్వే కదా, ఇవన్నీ నువ్వు రెగ్యులర్ రివ్యూ చేయాల్సి ఉండే, వీటిని అవినీతిని నియంత్రించాల్సి ఉండే. అసలు వాడు ఎవరైతే మిత్రుడు పార్థసారథి రెడ్డి అనుకుంటా హెట్రోడక్స్ ఆయన గట్ట పోయి ఐటీ కూడా ఎవడో ఇన్కమ్టాక్స్ కూడా రైడ్ చేసినట్టు అల్మార్లో బదులు మందుల డబ్బాల బదులు కట్టలు పెట్టాడట. ఈ నోట్ల కట్టలు లెక్కించడానికి గట్ట 2 రోజులు పట్టిందట. మిషన్లు పెట్టినట పాపం చాదగా 150 కోట్లని ఒక ఇనిషియల్ సంచలనం అప్పట్లో వాడుతుంది సంచలనం వాడతాయి. నువ్వు తీసుకొచ్చి 6 ఏళ్ళు రాజ్యసభ ఇస్తావండి అంటే దేనికి గౌరవం? డబ్బుగా ఈ ఉద్యమకారులు ఏమైనారు అసలు తెలంగాణ కోసం కొట్లాడు ఏమైనారు ఉస్మానియా పిల్లలు ఏమైనారు కాకతీయా పిల్లలు ఏమైనారు అసలు ఏరి యూనివర్సిటీ నుంచి పోరాడి పోరాడి నీకోసం నాకోసం త్యాగాలు చేసిన ఈ గనులంతా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఏరండి అసలు నువ్వు పట్టుకొచ్చి ఎతికెతికి పట్టుకొచ్చి వానికి పదవులు ఇవ్వాలను ఎవరికి ఇస్తున్నావు అంటారు నేను వేరే పార్టీ వానికి ఇట్లాంటి దొంగలకు డబ్బు కాళ్ళు మొక్కిన కలెక్టర్కి నువ్వు ఎమ్మెల్సీ ఇస్తావా కాళ్ళు మొక్కినోడికి అదే దొర ఏమన్నా రాజరికమా లేదా దొరతనమా? సో ఇవన్నీ కూడా ఒక గ్రూప్ కోటరి ఈయన దగ్గర నువ్వు పోలేవు రాదు దగ్గరికైనా పోవచ్చు గంట కొడితేట నిజామరావు బయటకు వచ్చేట ఈయన గంట కూడా కట్టలేదు కొడదామంటే మనం పోవడానికి వీల్లేదు. మంత్రులు కూడా గంగుల కమలాకరు హరీష్ రావు మేనలుడు కదండి మన ఈటల రాజేందర్ వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే సీఎం వెళ్దాం అని పోతే గేట్ కాడ ఆపేసిండు మా లిస్టులు అట మా అపాయింట్మెంట్ లేదట మంత్రిని ఆపుతారండి ఇక నిన్ను నన్ను మమ్మల్ని పోలిస్తారా? అందుకనే రేవంత్ రెడ్డికి ఎంత స్పందన అది ఆ కంచెలు పీక్ అవతల పారేస్తే మొత్తం వెలువ పోయినాడు పోయి ప్రజాభవనికి దేవుడు రేపుతున్నాడు సమస్య సాల్వ్ అయితే కాదు అని ముందైతే వాడు తృప్తి. నేను పోయిన సెక్రటేరియట్కి నేను ఉన్నాడు పోలే సెక్రటేరియట్కి 10 ఏళ్ళు నేను పోలేదు తెలుసా మీకు నేను పోయి హాయిగా తిరిగి వచ్చిన అన్ని ఫ్లోర్లు అరే భలే ఆయన కట్టి ఈయన కప్పచెప్పిండు ఆయన కట్టిండు ఈయన కప్పచెప్పిండు. సో అట్లా మరి ఎట్లా నేనది మీరు అన్నటువంటి స్వేచ్ఛా వాతావరణం లేకుండే అది ఇందిరా పార్క్ కూడా తెస్తుంది ధర్నా చేయడానికి అవకాశం లేకపోయా చెప్పుకోవడానికి నువ్వు దొరకకపోయా ఇప్పుడు నీ మంత్రికి ఆయనకే వెన్నెముక లేకపోయా. సో ఈ విధమైనటువంటి ఒక భయానక వాతావరణంలో నువ్వు ఒకసారి ఇక్కడ నియంత్రణ చేసిన తర్వాత ఎట్లా మీరు దాన్ని ఆ 10 ఏళ్ళు చూద్దాం అనుకున్నారు ఏం మాట్లాడకుండా వేరే వాళ్ళకు సైలెంట్ మారిందా లేదా? సైలెంట్ సైలెంట్ మీరు అసలు 6 నెలల కింద కాంగ్రెస్ ఉంది అనుకో నేను కూడా అనుకోలేదు. రామ్ చెప్తున్నాను నేను అనుకోలేదు 3 నెలల వరకు నేను కూడా కాంగ్రెస్ అధికారంలో వస్తాను అనుకోలే. అంటే బండి సంజయ్ నాయక్ బీజేపీలో ఉంటే వాళ్ళన్నా వీళ్ళను నియంత్రిస్తారు కావచ్చు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి అంటాడు ఏ భ్రష్టాచార సర్కారే ఏ పరివార సర్కారే అంటాడు. హోమ్ మినిస్టర్ వచ్చాడు నడ్డా వచ్చి అంటాడు ఏతో కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి వెళ్ళి ఏటీఎం అయ్యే అంటే ఇవన్నీ ఉతనే మాట్లాడలేకపోతావు నువ్వు. నువ్వు నేను మాట్లాడితే నీకు అధికారం లేకపోవచ్చు నాకు అధికారం లేకపోవచ్చు. నువ్వు అధికారులు నువ్వు వచ్చి మాట్లాడతావు ఎందుకు మరి మాట్లాడమని ఏమనుకుంటాం మనం? అధికారులు మాట్లాడితే రేపు మాపే వాడొచ్చి రైడ్ చేస్తాడు రైడ్ చేస్తాడు అనుకుంటావు లేదా? అసలు లిక్కర్ కుంభకోణంలో అక్కడ కూడా ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉండి 1 ఇయర్ అయిపోయా అవనికి బెయిల్ కూడా రాకపోయా. అసలు సూత్రధారి ఇక్కడ బయట తిరుగుతుంది నీ కళ్ళెదురుగా మరి ఎందుకు అరే చేయను ఈ ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అక్కడ ఉండి వేసి డైరెక్ట్ అడిగిన నేను అధికార వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని అడిగినా అక్కడ ఉండే ఇన్ఛార్జ్ని అడిగిన ఇది ఎక్కడ కూడా బాబు నువ్వు బయట బండి సంజయ్ తీసేస్తే నువ్వు సగం గుంగిపోయినావు కర్నూలు లెక్క వీడు అరేస్ట్ చేయకపోతే ఇంకా సగం గుంగిపోతావు భూములకు ఉన్న బీజేపీ ఖతమైపోతుందని చెప్తే వాడు పట్టించుకోలేదు.
ఆఖరికి చివరి నెల లోపల మాలాంటి వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా వెళ్ళిపోయినాం. అప్పుడు వెళ్ళ కాంగ్రెస్ కూడా లేస్తుండే. ఈ ఆల్టర్నేట్ కింద ఇక వస్తుంది కాంగ్రెస్ అనేది ఒక 1 మంత్ ముందు స్పష్టమైంది. మాలాంటి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయినాం. ఎందుకు అనేది మీరు చెప్పాలి, మాకు అర్థం కాదు. ఇప్పటికి కూడా ఎందుకు బీజేపీ స్తబ్దత ఉంది, ఎందుకు వీళ్ళతో మాట్లాడకుండా ఈరోజు ఆ పార్టీలో పనిచేసిన మీకు అర్థం కాలేదు. నాకు అర్థమే కాలేదు అసలు. అందుకే మేము వీళ్ళిద్దరు ఒకటే ఉన్నట్టుందని, ఇద్దరు ఒకటే ఉన్నట్టుందనే మాట అనాల్సిన పరిస్థితి అందుకే వచ్చింది. ఈరోజు కూడా నాకైతే అనుమానం బీఆర్ఎస్ సంబంధించిన ఓటంటూ ఇంకా ఎక్కడైనా ప్రజల్లో మిగిలి ఉంటే అది అంటే రాదు, బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ సీట్ వచ్చి మిగిలినంత హతవే. కానీ ఈ ఓటు ఎటు పోవాలి, కాసుకోసం ఉంటుంది కదా. ఇది నా అనుమానం బీజేపీకే కనబడేది. అంతే, డెఫినెట్గా బీజేపీకి పోతుంది. అందుకనే అసలు నిజంగా నేను అనుకున్నా 4 స్థానాల్లో ఇద్దరు ఓడిపోతారు, ఇద్దరే గెలుస్తారు బీజేపీలో అనుకున్నా. కానీ ఇప్పుడు కాంగ్రెస్కు 10 వేస్తే వాళ్ళకి 6 వచ్చేసిన పరిస్థితి వచ్చింది. ఆ 4 ప్లస్ ఇంకొక 1-2 అదనంగా వచ్చేటువంటి పరిస్థితి బీజేపీకి బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ వచ్చింది. అదర్వైజ్ బీజేపీ కూడా మనకు పోటీలో లేదు. లేదని నేను అనడం ఏంటి, మొన్న ఎలక్షన్స్లో ప్రజలే ఇచ్చింది కదా తీర్పు, సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేశారు. అట్లాంటి బీజేపీ ఈరోజు ఎంపీలకు వచ్చే వాళ్ళకి మళ్ళీ 4-5 వచ్చే పరిస్థితి వచ్చింది. ఎట్లా వచ్చింది,